केंद्र मंत्री पीयूष गोयल तो तेलंगाना मंत्रुलु एंपीलु भेटी अय्यारु वेसविलो बड्ल कोनुगोलु पै टार्गेट तेलियजेयालनी तेलंगाना प्रभुत्वं केंद्रानी पट्टुबड़ुतोंदी कासेपटि क्रितं ढिल्लीलोनी कृषि भवनलो मंत्रुलु एंपीलु अधिकारुल बृंदं केंद्र मंत्री पीयूष गोयल तो समावेशमै वरि कोनुगोलपै चर्चिंचारु केंद्र मंत्री पीयूष गोयल तो तेलंगाना मंत्रुलु एंपीलु भेटी अय्यारु वेसविलो बड्ल कोनुगोलु पै टार्गेट तेलियजेयालनी तेलंगाना प्रभुत्वं केंद्रानी पट्टुबड़ुतोंदी कासेपटि क्रितं ढिल्लीलोनी कृषि भवनलो मंत्रुलु एंपीलु अधिकारुल बृंदं केंद्र मंत्री पीयूष गोयल तो समावेशमै वरि कोनुगोलपै चर्चिंचारु As much time as you want to take, then I'm very sorry about it. केंद्र मंत्री पीयूष गोयल तो तेलंगाना मंत्रुलु एंपीलु अधिकारुल बृंदं समावेशमैंदि समावेशानिकि संबंधिंचिन समाचारान्नि मनं तेलुसुकुंदामु मा प्रतिनिधि प्रसाद सिद्धंगा उन्नारु सो प्रसाद समावेशंलो तेलंगाना मंत्रुलु एंपीलु अधिकारुल बृंदं डिमांड्स की पीयूष गोयल स्पंदन एला उंदी యా దాదాపు గంటకు పైగా కొనసాగింది ఈ సమావేశం ఈ సమావేశంలో అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది అయితే కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరొకసారి అంటే ఒక రెండు రోజులు సమయం ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తుంది అంటే ఎల్లుండి మరొకసారి కేంద్ర ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సమావేశం ముగిసిన తర్వాత టిఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు ఎంపీలు వీళ్ళంతా కూడా తిరిగి కేసీఆర్ నివాసానికి వెళ్ళారు అక్కడ కేసీఆర్తో సమావేశమైన తర్వాత తదుపరి ఏ రకంగా ఏ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఒత్తిడి తేవాలన్న అంశంపై చర్చించేందుకు వెళ్ళటం జరిగింది ఆ సమావేశం తర్వాత మీడియాతో ఏం మాట్లాడలేదు ప్రధానంగా ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 23 పంటలకు ముందుగానే కనీస మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా వరి ధాన్యానికి మాత్రం అలాంటి జరగట్లేదు ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్లో కానీ సెప్టెంబరు ఖరీఫ్ సీజన్ అయితే సెప్టెంబర్లోనూ అదేవిధంగా రబీ సీజన్ అయితేనేమో యాసంగికి పంటకైతే మాత్రం ఫిబ్రవరిలో ప్రొక్యూర్మెంట్ అంటే ఏ రాష్ట్రం నుంచి ఎంత మేరకు ధాన్య సేకరణ చేయాలి అన్న అంశంపై ఒక టార్గెట్ని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరుగుతుంది ఇది ఈ రకంగా చేయటం వల్ల కొంతమేరకు నష్టం జరుగుతుంది అదేవిధంగా పంట మార్పిడి గాని పంట వైవిధ్యాన్ని గాని రైతులకు సూచించేందుకు రాష్ట్రాలకు కొంత సమయం లేకపోవడం వల్ల ఇది ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా వరి ధాన్యం పంట ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంది దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మార్కెట్లో కూడా వరి ధాన్యం యొక్క రేట్లు కూడా పడిపోతున్నాయి అన్న అంశాన్ని ఈ బృందం కేంద్ర మంత్రికి చాలా సవివరంగా తెలియజేయడం జరిగింది అన్ని పంట యొక్క దిగుబడి ఏ రకంగా ఉంది అదేవిధంగా పంట యొక్క ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా కేంద్రం సేకరిస్తుంది అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆహార భద్రతను కల్పించే విషయంలో బఫర్ స్టాక్స్ని ధాన్య సేకరణని దాన్ని నిర్వహించుకునే చూసే అంశం కాబట్టి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై తగు చర్యలు తీసుకోవాలి తగు నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత మేరకు ప్రతి రాష్ట్రం నుంచి కూడా ధాన్యాన్ని సేకరిస్తారో దాన్ని ఖచ్చితంగా తెలియచేయాలి దీనివల్ల రాష్ట్రాలకు రైతులకు కూడా ఇతర పంటలు వేసుకునేందుకు సూచించేందుకు వాడిని ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుంది ప్రతి ఏటా కూడా వరి ధాన్యం పెరుగుతుంది కాబట్టి ఆ మేరకు పెరిగే ధాన్యం దిగుబడి మేరకు సేకరణ జరగట్లేదు కాబట్టి రైతులు నష్టపోతున్నారు అదేవిధంగా రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిపై కేంద్రం ఒక సమగ్రమైనటువంటి ఒక విధానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్న అంశాన్ని కూడా ఈ టిఆర్ఎస్ నేతల బృందం కేంద్ర మంత్రికి తెలియజేయడం జరిగింది మరొకసారి ఎల్లుండి మరొకసారి సమావేశమైన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎస్ ప్రసాద్ ఈ వరి కొనుగోళ్ల విషయంపై కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం చూసాము అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమస్యే లేని సమస్యను లేవనెత్తుతోంది అని చెప్పి సో దీనిపై ఎటువంటి చర్చ జరిగింది చాలా సున్నితమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు ఇరువురి మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రధానంగా వరి ధాన్యము బియ్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది ఆ లక్ష్యం మేరకు ప్రతి రాష్ట్రం నుంచి కూడా సేకరించడం జరుగుతుంది అయితే
ఇప్పుడు తెలంగాణ ముందున్నటువంటి సమస్య ఏంటంటే ప్రతి ఖరీఫ్ సీజన్ ముందు ధాన్య సేకరణ ఏ రకంగా జరుగుతుంది ఎంతవరకు జరుగుతుంది దాని సంబంధించి ఒక లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించాల్సి ఉంది అది జరగట్లేదు అన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి వరి ధాన్యం దిగుబడి పెరిగినందువల్ల రైతులు నష్టపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏ రకంగా ఎంత మేరకు ధాన్యాన్ని సేకరిస్తారు అన్నది ముందుగానే నిర్ణయించాలి అదే విధంగా కనీస మద్దతు ధర దాదాపు 23 పంటలకు ముందుగానే నిర్ణయిస్తున్నారు కానీ వరి ధాన్యానికి మాత్రం ఆ రకంగా జరగట్లేదు కాబట్టి దీని పట్ల కూడా రైతులు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి రైతులు నష్టపోతున్నారు ఎక్కువగా వరి ధాన్యాన్ని పండించేందుకే మొగ్గు చూపుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి ఎంత మేరకు కేంద్రం ధాన్యాన్ని సేకరిస్తుంది దాన్ని ఏ రాష్ట్రం నుంచి ఎంత మేరకు ధాన్యాన్ని సేకరిస్తుంది అన్న అంశాన్ని ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ఒక సంఖ్యను చెప్పాలి ఆ మేరకు ఆ రాష్ట్రాలు రైతులను ప్రోత్సహించేందుకు రైతులను ఇతర పంటలు వేసుకునేందుకు ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన అయితే ఉప్పుడు బియ్యం కొనాలి అన్న అంశంపై కూడా కొంత మేరకు ఇటు కేంద్రానికి అదే విధంగా రాష్ట్రానికి మధ్య కొంత మేరకు భేదాభిప్రాయాలు ఉన్నాయి ఉప్పుడు బియ్యం కొనే ప్రసక్తే లేదన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన కేవలం రా మెటీరియల్ని అంటే ముడి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా రాష్ట్రాలకు తెలియజేసింది అయితే ఉప్పుడు బియ్యాన్ని మిల్లులో తయారు చేస్తారు దాన్ని కొనుగోలు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది దీనిపైనే కొంతమేరకు ఇద్దరి మధ్య కొంత భేదాభిప్రాయం ఉంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దేశంలో వరి ధాన్యం ఏటకేటకు పెరిగిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఒక రకంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న గిడ్డంగుల్లో దాదాపు వరి ధాన్యం కూడా ముక్కిపోతుంది దాని వరకు చాలా వరకు నష్టపోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా కూడా చాలా భారమైన పరిస్థితి కాబట్టి అధిక మొత్తంలో ధాన్యాన్ని సేకరించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఎంత మేరకు ఆ అవసరాన్ని బట్టి ఆ మేరకు మాత్రమే సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్న అంశాన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది రాష్ట్రం చేసే వాదనకు సంబంధించి ఈసారి తెలంగాణలో ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో విస్తీర్ణంలో వరి ధాన్యాన్ని పండించడం జరిగింది కాబట్టి అధిక మొత్తంలోనే దిగుబడి జరిగింది కాబట్టి ఈ ధాన్యాన్ని సేకరించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం లేనందువలనే రైతులు నష్టపోతున్నారు రాష్ట్రాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అన్న అంశాన్ని ఈ సమావేశంలో చాలా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా ఏ వరి ధాన్యాన్ని ఏ పంటలను ఏ రకంగా పండిస్తున్నారు దానికి కావాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సేకరించగలిగినటువంటి సామర్థ్యం ఎంత మేరకు ఉంది ఎంత మేరకు వరి ధాన్యాన్ని సేకరిస్తుంది అన్న అంశం స్పష్టత ఉండాలి కాబట్టి దీనిపై ఒక పాలసీ డెసిషన్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన ఆ మేరకు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కొంతమేరకు సమగ్రంగా చర్చించిన తర్వాత ఉన్నతాధికారులతో కూడా మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడేందుకు వీళ్ళంతా కూడా వెళ్ళారు మాట్లాడిన తర్వాత తదుపరి ఈ కార్యాచరణ ఏంటన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎస్ ప్రసాద్ అలాగే మంత్రుల బృందం మళ్ళీ ఎల్లుండి సమావేశం కాబోతున్నారు సో ఆ సమావేశం అనంతరం లేదంటే ఆ సమావేశం కోసం ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టంగా ఉంది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఈ వరి ధాన్యం సేకరణకు సంబంధించి కానీ లేకపోతే పంట వైవిధ్యానికి సంబంధించి రైతులను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ ఉండాలి ఒక విధానమైనటువంటి నిర్ణయం ఉండాలి కాబట్టి దీనిపై స్పష్టత ఉన్నట్లయితే రాష్ట్రాలు కూడా తగు నిర్ణయాలు తీసుకొని రైతులను ఆ రకంగా ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుంది రైతులు నష్టపోరు అదేవిధంగా రాష్ట్రాలకు కూడా ఆర్థికమైనటువంటి భారం ఉండదు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు అదేవిధంగా రైతులకు కూడా లాభదాయకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానమైనటువంటి ఉండాలి కాబట్టి దీనిపై ఆలోచించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మౌలికమైనటువంటి సమస్యను ప్రస్తావించడం జరిగింది కాబట్టి దాదాపు 23 పంటలకు ముందుగానే కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వరి ధాన్యానికి నిర్ణయించలేకపోతుంది అన్న అంశంపైనే ఈరోజు మౌలికమైనటువంటి ప్రశ్నను ప్రస్తావించడం జరిగింది కాబట్టి దీనిపై ఒక స్పష్టత ఉండాలి రాష్ట్రాలు నష్టపోకూడదు రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు రైతులు నష్టపోయినట్లయితే దాని యొక్క ప్రభావం రాష్ట్రాల మీద వెనువెంటనే పడే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోబో ఎలాంటి నిర్ణయం తీసుకోనందువల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి దీనిపై లోతుగా చర్చించిన తర్వాత
మరొకసారి చర్చ మాట్లాడుకొని ఆ తర్వాత కొన్ని నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఎస్ ప్రసాద్, ఇప్పుడు అయితే తెలంగాణ మంత్రులు అధికారుల బృందం భేటీ అయింది. సో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయా? అవసరం లేదు. గతంలోనే గత పర్యటనల సందర్భంగా దాదాపు 2 గంటల పైగానే పీయూష్ గోయల్తో అధికారుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి కూడా వెళ్ళి పీయూష్ గోయల్ నివాసంలో మాట్లాడటం జరిగింది. వరిధాన్యం యొక్క పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి, రైతులను ఆదుకోవాలి, రైతులు పండించినటువంటి పంటను సేకరించాలి అన్న అంశాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమేరకు అక్కడ ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేని నేపథ్యంలో, స్తబ్దత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాహాటంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపట్టడం, అదేవిధంగా విమర్శించడం, కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నందువల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి దానిపై సమగ్రంగా మౌలికమైనటువంటి సమస్యను ప్రస్తావించి దానిపై ఒక కార్యాచరణ ఉండాలి, ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి, అందరికీ లాభదాయకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పిందే ఈరోజు యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. కేసీఆర్ బహుశా తిరిగి పీయూష్ గోయల్తో మాట్లాడే అవకాశం లేదు. మంత్రులు ఉన్నారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, వీరందరూ కూడా ఈ బృందంలో ఉన్నారు కాబట్టి, ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి వీరంతా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. సమగ్రమైనటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటేనే రాష్ట్రాలు కూడా పెనుభారం కాకుండా ఉంటుందన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి రైతులకు శ్రేయస్సు రీత్యా కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి రూపకల్పన ఉండాలి, అదేవిధంగా ఒక విధానం ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఎస్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్.